ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే పరిస్థితి ఏంటి? మళ్ళీ చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్షంలో కూర్చునే ఓపిక లేదు, వయసు లేదు. దీంతో ఆ పార్టీని నడిపించే బాధ్యత ఎవరిదని టీడీపీలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది. అయితే ఇక్కడ రెండు రకాల వర్గాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాయి. ఒక వర్గం లోకేష్కి ఇచ్చిన ప్రయారిటీ, లోకేష్ కారణంగా అసంతృప్తిలో ఉన్న సీనియర్లు వాళ్లను పక్కన పెట్టిన వైనం గురించి మాట్లాడుతున్నారు. మరో వర్గం బావమరిది బాలకృష్ణను సైతం చంద్రబాబు నాయుడు చాలా అసంతృప్తికి గురి చేశారని అంటోంది. చంద్రబాబు నాయుడు ఓడిపోతే తొలుత గొంతు ఎత్తేది బాలకృష్ణేనని, బాలయ్య వెనకే ఈ సీనియర్లు ఉంటారని స్పెక్యులేషన్లు వినిపిస్తున్నాయి. కూతుర్ని ఇచ్చారు, వియ్యం అందారు, అంతా ఓకే, కానీ బాలకృష్ణను నొక్కిపెట్టి ఉంచారు చంద్రబాబు అని దేశం అభిమానుల్లోని కొంతమంది నోట వినిపిస్తోంది. నందమూరి వారసుడిగా మంత్రి పదవి ఇవ్వలేదని, కనీసం ఏదో ఒక కీలక పదవి ఇటు పార్టీలో కానీ అటు ప్రభుత్వంలో కానీ ఇవ్వలేదని వీరు అంటున్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి పాలైతే తెలుగుదేశం పార్టీని మళ్లీ నందమూరి కుటుంబ సారథ్యంలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే బాబాయ్ బాలకృష్ణ చేతిలో పార్టీ ఉంటే అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ కూడా సమ్మతమేనని వినిపిస్తుంది. అందువల్ల పార్టీ కనుక ఓటమి చెందితే బాలకృష్ణ సారథ్యంలోనే పార్టీలో తిరుగుబాటు తప్పదని జోస్యం ఈ వర్గాల్లో వినిపిస్తోంది. చంద్రబాబు నాయుడు విషయంలో కన్నా ఆయన లోకేష్కి ఇచ్చిన ప్రయారిటీ విషయంలోనే తెలుగుదేశంలోని సీనియర్లు ఎక్కువ అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో పార్టీలో మొదటి నుంచి ఉన్నవారు కూడా ఉన్నారని భోగట్ట. ఈ విషయం తెలిసే ఇటీవల ఎన్నికలకు కాస్త ముందు నుంచి లోకేష్ను వీలైనంత లో ప్రొఫైల్లో చంద్రబాబు ఉంచారని టాక్ వినిపిస్తోంది. బాబు గారు కాకపోతే తెలుగుదేశం సారథ్యం అన్నది లోకేష్ చేతిలో ఉండటానికి ఆ సామాజిక వర్గానికి చెందిన వారికే చాలా మందికి ఇష్టం లేదని టాక్ బలంగా వినిపిస్తుండటం గమనార్హం.